తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ మంత్రి నెలవల సుబ్రహ్మణ్యం, నాయుడుపేట మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ 786 రఫీలు, స్థానిక టీడీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై వారు తమదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. సంజీవయ్యన్న, నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అన్నా అంటూ నెలవల హితో పలికారు. రెడ్ బుక్ అంటే అర్థం చేసుకోవాలని చురకరంటించారు. రఫీ మాట్లాడుతూ, కరోనా ముసుగులో కంపెనీల దగ్గర వసూలు చేసిన 10 కోట్లు ఏమైందని సంజీవయ్యని సూటిగా ప్రశ్నించారు. సింగిల్ ఎగ్జామ్మెల్యే అని వెటకారంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా సిగ్గులేదా అని ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర అబ్బాయి, నియోజకవర్గ అబ్బాయి నెల లేకుంటున్నారు. ఒక్కటిన్నర నెలగాల వాళ్ళ ఉద్యోగాలు పోయి ఈ రాష్ట్ర ప్రజలు, అదే విధంగా సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు చీకొట్టారు. అసలు మీకు పరిపాలనే తెలియదు. మీరు రాష్ట్రాన్ని పరిపాలించేదానికి కానీ అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా అనర్హతగా ఉండాలని చెప్పని చీకొట్టినా కానీ వీళ్ళు ఒకటిన్నర నెల కూడా అధికారం లేకుండా ఉండలేకమో ఆయన పోయి ఢిల్లీలో ధర్నా చేస్తాడు. ఏమైపోయిందా, ఒకటిన్నర నెలలో దౌర్జన్యాలు పెరిగాయంటాడు, దుర్మార్గాలు పెరిగాయంటాడు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటాడు. ఢిల్లీలో పోయి జంతర మంత్ర ద్వారా ధర్నా చేశాడు ఆయన. ఈయన చూస్తే 2 రోజుల ముందు నిన్న మొన్న వచ్చే ప్రెస్ మీట్ సుదీర్ఘంగా చెప్పినా అంట. అంత అవసరం ఏంది? ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు 3 సంవత్సరాల వరకు తెలుగుదేశం వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఏది కూడా మాట్లాడలే. నువ్వు ఎన్ని అవకాశాలు ఇచ్చినా, దుర్మార్గాలు చేస్తున్నా లేదంటే దోపిడీ చేస్తున్నా సరే ప్రజలు చూస్తూ ఉండాలని చెప్పని గమనంగా మేము ప్రజలకి దగ్గర పోయి మేము భవిష్యత్తులో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి అయితే మీరు ఆశీర్వదిస్తే మేము ఈ పథకాలు అమలు చేస్తామని చెప్పి చెప్పాము. కానీ వీళ్ళ జోలికే మేము పోలా. మరి ఈరోజు చాలా దుర్మార్గంగా ఆయన 1.5 గంట మాజీ శాసనసభ్యులు గారు, మరి చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి మాట్లాడే అర్హత లేదు అతనికి. నువ్వు ఏం చేసావు నియోజకవర్గంలో ఒక్కసారి వెనక తిరిగి చూసుకో. మరి ఎందుకు ఈ విధంగా ప్రజలు నిన్ను తిరస్కరించుకోరో ఒకసారి ఆలోచించుకో. చంద్రబాబు నాయుడు గారిని బస్టాండ్లో అమ్మన బూతులు తిట్టిన విషయం మీకు ప్రస్తుతకంతా తెలుసు. ఎంత దుర్మార్గంగా అలాంటి బూతులు మేము చదువుకున్నాడు, ఎవరు మాట్లాడు, అయినా మాట్లాడినాడు ఆయన. అయినా మేము ఆ రోజు ఏదో మాట్లాడినా ఆవేశపడ్డాడు కాబట్టి అని చెప్పి. మరి ఈరోజు లోకేష్ బాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లుతుంటే మేము చూస్తూ అక్రమంగా అన్యాయంగా ప్రవర్తించే అధికారులు, ఒక సైడ్గా మరి వ్యవహరించే అధికారుల కోసం వీళ్ళు ప్రభుత్వ జీతం తీసుకుంటా ఉండి వైసీపీ కొమ్ముగాస్తున్నారు, వైసీపీకి అడుగు మరుగులు ఎత్తున్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక డిఎస్పీలో, ఒక సిఐ ర్యాంకులో ఉండి ఒక ప్రభుత్వానికి బానిసలుగా పనిచేస్తున్నారు అని చెప్పిన ఉద్దేశంతో రెడ్ బుక్లో పేర్లు నమోదు చేస్తున్నాం అని చెప్పని తెలియజేసాడే. కానీ అది రాజ్యాంగం కాదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఒక్క నిమిషం కూడా అమలుపరచరా జగన్మోహన్ రెడ్డి గారు. రాజారెడ్డి గారు రాజ్యాంగం అమలుపరిచారు. ఎక్కడ పట్టినా దుర్మార్గులు, ఎక్కడ పట్టినా దౌర్జన్యాలు, ఎక్కడ పట్టినా దోపిడీ. మరి ఈరోజు ఒక సుభిక్షమైన పరిపాలన కొనసాగుతా ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఒక సంక్షేమమైన పరిపాలన కొనసాగుతా ఉంది, ఒక అభివృద్ధి పాలకుల పరిపాలన కొనసాగుతా ఉంది, ఒక శాంతియుత వాతావరణంలో పరిపాలన కొనసాగుతా ఉంది. మరి అలాంటి పరిపాలన కొనసాగించే చంద్రబాబు నాయుడు గారిని, మరి లోకేష్ బాబు గారిని విమర్శించడం విడ్డూరంగా ఉంది. ఆకాశం మీద ఉమ్మేస్తే ఏ విధంగా మన నితిన పడుతుందో, వాళ్ళు చేసే విమర్శ వల్ల చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ బలపడుతుంది. అయినా ఎందుకు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు? మరి ఇక హామీలు అమలుపరిచే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మాట తప్పుడు. గతంలో 2014 నుంచి 2019 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో రైతాంగం, రాష్ట్ర రైతాంగం
అతివృష్టితో అనావృష్టితో నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి రుణమాఫీ ఎంతవరకు కల్పించగలమని చెప్పని ఒక కోటయ్య గారి కమిటీ, మరి ఆయన నబార్డు మాజీ చైర్మన్ గారు మా ముఖ్యమంత్రి గారికి ఒక మెమరాండం ఇచ్చాడు. 75,000 కంటే ఎక్కువ మించి మనం ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేసేదానికి లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మనకి ఇచ్చున్నారు. మన రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంది. మీరు ఇంతకంటే ఎక్కువ మరి రుణమాఫీ ఇచ్చేదానికి లేదని చెప్పని ఆ కమిటీ సిఫారసు చేస్తే దాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఈ రాష్ట్ర రైతాంగానికి 150,000 రూపాయలు రుణమాఫీ ఇస్తానని చెప్పని గంటా పదంగా చెప్పి మరి సుమారు 100,000 రూపాయలు అందరి ఖాతాల్లో రైతుల ఖాతాల్లో వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దగ్గర. మరి ఇక మా సోదరుడు ట్యాంపరింగ్ చేసి ఓట్లు ఇచ్చేయగానే వీళ్ళకి ఓట్లు రాలేదన్నారు. బాబు మీరు నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే అయినావు, 2 సార్లు ఏం ట్యాంపరింగ్ చేసుకొని నువ్వు అయినావు? 63,000 నీకెట్ వచ్చినాయి? నువ్వు ఆ రోజు ట్యాంపరింగ్ చేసి ఉంటుంది కదా, నీకు అంత ఇది ఉంది. ఆడలేక మధ్యల మీద ఓడన్నట్టు వీళ్ళు పని రాష్ట్ర ప్రజలు వీళ్ళని పూర్తిగా తిరస్కరించారు. రాష్ట్ర ప్రజలు చేదరించుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఏహిభావంతో ఓటేసి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో మరి సంక్షేమ ప్రభుత్వం రావాలన్నా, ఈ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్లాలన్నా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, ఈ రాష్ట్రంలో బడుగులకు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అని చెప్పని రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంగా మరి అందరూ కూడా ఆయనకు మద్దతు పలికారు. అది అక్షతకి నిరసనం, ఆయన అభిమానానికి నిదర్శనం అని చెప్పని కూడా నేను తెలియజేస్తాను. మరి సంజయ్ గారికి తెలీదు, సంజయ్ గారు శాసనసభ్యుడిగా ఉంటే వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఒక్క ఎస్సీకి ఒక లోన్ ఇచ్చిన దాఖలా లేదైనా ఉండదా? ఒక ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసేసి దానికి రెళ్ళు కార్పొరేషన్ అని, మరి మాడిగల కార్పొరేషన్ అని, మాల కార్పొరేషన్ అని పెట్టి ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ఎర్ర యాగానే కూడా ఇవ్వకుండా 5 సంవత్సరాల కాలం గడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వారి నాయకత్వంలో నువ్వు పనిచేస్తున్నావు అంటే నిజంగా మరి అది నీకే నువ్వే ఆలోచించుకోవాలా? ఎందుకు ఈ ఎస్సీల వ్యతిరేకతకి నాయకత్వాన్ని మనం ఎందుకు బలపరచాలని నువ్వే ఆలోచించుకోవాలని చెప్పని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాదు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అబద్ధాలు చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి అయినాడు రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన పనుల వల్ల, రాజశేఖర రెడ్డి గారి కంటే మిన్నగా చేయగలడు, ఆయన కొడుకును ఒకసారి ఆశీర్వదిస్తే బాగుండు, ఆయనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని చెప్పని ఒక్క ఛాన్సు రాష్ట్ర ప్రజలను ముంచింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీసింది. మరి ఆయన, నేను ముఖ్యమంత్రి అయితే అవ్వాతాతలకి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పని ప్రగల్భాలు పలికారు. 3,000 రూపాయలు ఎంతకాలంలో ఇచ్చారా మీ ముఖ్యమంత్రి, మీ నాయకుడు? ఆ రోజు 4 సంవత్సరాలు పట్టింది ఆయనకి. 250, 250, 250, 250 మా నాయకుడు ఏప్రిల్ మాసంలో తెలియజేశాడు. మీ అందరి ఆశీర్వాదంతో, అవ్వాతాతల ఆశీర్వాదంతో, పింఛన్దారుల ఆశీర్వాదంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడితే 4,000 రూపాయలు ఇస్తానని చెప్పి అని చెప్పాడు. మరి ఏప్రిల్ మాసానికి, అదేవిధంగా మే మాసానికి, జూన్ మాసానికి 1,000 రూపాయలు, మరి అదేవిధంగా మరి ఇది జూలైకి 4,000 మొత్తం 2,000, 4,000 ఇది 3,000 కలిపి, 4,000 ఈ 3,000 కలిపి మొత్తం 7,000 ఇచ్చాడు. ఏప్రిల్ మార్చి ఏప్రిల్ మే ఆ 3 మాసాలకి, మరి జూన్ మాసానికి 4,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు మరి పింఛను 1 జూలై 1వ తారీఖు ఇచ్చాడు. రేపు కూడా 4వ తారీఖున 4,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాడు అవ్వాతాతలకి. మరి అది చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్. మీతో పాటు విడతలుగా మీ నాయకుడితో పాటు విడతలుగా 250 రూపాయలు, 250 రూపాయలు, 250 రూపాయలు జిల్లా 100 రూపాయలు, 200 రూపాయలు ఉన్న పింఛన్ని 1,000 రూపాయలు తీసుకుపోయినాడు చంద్రబాబు నాయుడు గారు.
మరి రెండు వెయ్యి రూపాయలున్న పింఛన్ని 2000 చేశాడు చంద్రబాబు నాయుడు గారు. 2000 రూపాయలు చేసిన పింఛన్ని ఈరోజు 4000 చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు చేశారా ఈ పనులు? పేద ప్రజల పట్ల ఆయనకి ఎంత అంకుత భావం ఉందో, పేద ప్రజల పట్ల ఎంత దయార్థ హృదయం ఉందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పిన కూడా నేను తెలియజేస్తాను. ఉచిత ఇసుక పాలసీ అన్నాడు. గతంలో 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు కూడా ఆయన పంద పేదోళ్ళకి ఇసుక పాలసీ చేయాలని చెప్పని, మీతో పాటు మీ నాయకులతో పాటు చెన్నై కమ్ముకొని డబ్బులు సంపాదించాలని చెప్పని ఏ క్వశ్చనా లేదు ఆయనకి. మరి ఈరోజు డబ్బులకి, ఎందుకంటే ఎక్కడైతే డంపింగ్ యార్డులు ఉన్నాయో వాటిని అంతకు మునుపు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ చేశారు కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ దారులకి బాకీ ఇవ్వాలి కాబట్టి, మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి వాటి వరకే ట్రాన్స్పోర్ట్ వరకే డబ్బులు కట్టి తీసుకోపోమన్నాడే కానీ ఇసుక మాత్రం ఉచితంగా ఇస్తున్నాడని చెప్పిన కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పాలసీ, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పాలసీ పేదవాళ్ళకి ఉచిత ఇసుక ఇవ్వాలనేది, దాన్ని చూసా తప్పకుండా అమలు పరుస్తున్నాడు, అమలు పరుస్తాడు కూడా అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా. అమ్మఒడి మీ నాయకుడు ఆపేసి ఎంతకాలం అయిందా? 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చేసి రాష్ట్రంలో మరి ఆ చదువుకునే పిల్లకాయలకి అందరికి ఈరోజు ఆ మేనేజ్మెంట్లు ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు సర్టిఫికేట్ లేకుండా నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఒక్కొక్కరికైతే అలా నాస్ట్ సెమిస్టర్ డబ్బులు కట్టక పరీక్షలు కూడా రానిలే వాళ్ళని. ఆ విధంగా మీ నాయకుడు చేశాడు కానీ ఈయన ఇచ్చిన మాట ప్రకారం అందరికీ ప్రతి ఒక్కరికి రేపు మరి స్కూల్ పెట్టేటప్పుడు ఇప్పుడు మొత్తానికి అందరికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ట్రాన్స్ఫర్లో 10 లక్షల నుంచి 3 కోట్ల వరకు తీసుకుంటున్నాను. అసలు ఏం మాటలు ఇవన్నీ? ఈ విధంగా బురద లేదు ఎందుకు? ఒక నిజాయితీ కలిగిన నాయకుల్ని, మరి నిజాయితీగా పరిపాలించే నాయకుల్ని మరి ఈ విధంగా కోట్లు తీసుకుంటున్నారని చెప్పని చెప్పడం ధర్మం కాదు. మరి ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు విశ్వసించరు. మరి వీళ్ళు ఎందుకో నేను ఇందాక చెప్పినట్టు మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ అబ్బాయి గారు, ఈ అబ్బాయి గారు అధికారం లేకపోయేలేకే మరి నానా యావబడతా ఉన్నారు. ఆ యాగి చేయాల్సినంత అవసరం లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అధ్యక్షుడు, ఆయనకు తెలుసు ఎప్పుడు ఏ పథకాన్ని ఎప్పుడు అమలు పరచాలో తెలుసు. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి 16,000 మంది టీచర్లకి అవకాశం కల్పిస్తూ మెగా డిఎస్సి మీద సంతకం చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని మనం చేస్తుంది. లోపాలు ఉంటాయి, కొన్ని పరిపాలనాపరమైన చర్యలకు లేటు అవుతుంది. దాన్ని ఆసరా తీసుకొని ఇంకా అమలు పరచలేదు, ఇంకా డిఎస్సి కండక్ట్ చేయలేదంటే నువ్వు కూడా చదువుకున్నవాడివి, దానికి ఒక ఎగ్జామినేషన్ పెట్టాలా? దానికి ఎగ్జామినేషన్కి ఏమేమి దాన్ని సిలబస్ తయారు చేయాలని చెప్పని అధికారులు వాటిని రూపొందించాలా? ఎప్పుడు ఇంటర్వ్యూల్ కండక్ట్ చేయాలని చెప్పని చూడాలా? దీనికి టైం పడుతుంది కానీ తొందరపడితే ఎట్ట సోదరా అని చెప్పని కూడా ఆయన సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలని, అది మెగా డిఎస్సి కానీ లేదా మహిళలకు ఇచ్చిన అమ్మఒడి కానీ, మరి ఆ తల్లికి వందనం కానీ, మరి అదేవిధంగా మరి ఆ ఉచిత బస్సు కానీ, గ్యాస్ విషయం కానీ దేంట్లో కూడా వెనక దగ్గరు అమలు చేసి చూపిస్తామని చెప్పని కూడా మరి ఈ వైసీపీ నాయకులు కూడా తెలియజేస్తూ మరి ఆయన మునికి కాపాడుకోవాలా? నేను ఇంకా అమలు పరచలేదు, ఇంకా డిఎస్సి కండక్ట్ చేయలేదంటే నువ్వు కూడా చదువుకున్నవాడివి, దానికి ఒక ఎగ్జామినేషన్ పెట్టాలా? దానికి ఎగ్జామినేషన్కి ఏమేమి దాన్ని సిలబస్ తయారు చేయాలని చెప్పని అధికారులు వాటిని రూపొందించాలా? ఎప్పుడు ఇంటర్వ్యూలు కండక్ట్ చేయాలని చెప్పని చూడాలా? దీనికి టైం పడుతుంది కానీ తొందరపడితే ఎట్ట సోదరా అని చెప్పని కూడా ఆయన సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలని, అది మెగా డిఎస్సి కానీ లేదా మహిళలకు ఇచ్చిన అమ్మఒడి కానీ, మరి ఆ తల్లికి వందనం కానీ, మరి అదేవిధంగా మరి ఆ ఉచిత బస్సు కానీ, గ్యాస్ విషయం కానీ దేంట్లో కూడా వెనక దగ్గరు అమలు చేసి చూపిస్తామని చెప్పని కూడా మరి ఈ వైసీపీ నాయకులు కూడా తెలియజేస్తూ మరి ఆయన మునికి కాపాడుకోవాలా? నేను ఉన్నానయా సంజయ్ అనే వాడిని ఉన్నాను, ఒకవేళ నన్ను ఎంతమంది వైసీపీ వాళ్ళని దూరంగా పెట్టేసినా నేను మాత్రం పత్రికా మొహం ద్వారా మీకన్నా కనపడతారని చెప్పొచ్చి ఆయన ఉనికి చాటుకునే దానికి వచ్చి చెప్పిన మీటింగ్లే కానీ దీనివల్ల దాంట్లో పస లేదు, దాంట్లో ఆంతర్యం లేదు, దాంట్లో మరి నన్ను అడిగితే ఇంకా దాన్ని అసలు అది న్యూస్గా కూడా తీసుకోవలేదని చెప్పని నేను అందరికీ మనవి చేస్తూ నేను ఒకటే చెప్పేది, ఏ ప్రభుత్వానికైనా మరి కొంతకాలం టైం ఇవ్వాలి.
40 రోజులు కాలేదు ఆయన పోయి ఢిల్లీలో ధర్నా చేయడం, మరి 40-60 రోజులు కూడా కాలేదు ఈయన అప్పుడే ప్రెస్కి ఎక్కడం, అంటే ఇది ఎంత విడ్డూరమో నాకు అర్థం కావడం లేదు. మరి ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అయితే మీ ఇంకా హామీలు ఇవ్వకపోయినా కానీ అవన్నీ కూడా మరి అదేవిధంగా అన్నా క్యాంటీన్లు రేపు 15వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో 200 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పని మా నాయకుడే తెలియజేశాడు. మరి పేదవాళ్ళకి పట్టడి అన్నం పెట్టే 5 రూపాయలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు కూడా మీరు క్లోజ్ చేశారంటే అంత దౌర్భాగ్యమైన పరిపాలన ఇంకేదన్నా ఉందా అని చెప్పిన వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ మరి ఈనాడు మరి ప్రెస్ సోదరులందరూ కూడా మరి ఇచ్చేసి మరి మా మాఘవనాన్ని మన్నించి ఇచ్చేసినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్ జై చంద్రబాబు. నమస్కారం. ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన పెద్దలు నిల్వ సుబ్రహ్మణ్యం గారికి, మరియు సుధాకర్ రెడ్డి గారికి, మరియు రమేష్ అన్న గారికి, మరియు ఇక్కడున్న నాయకులందరికీ, టీడీపీ నాయకులందరికీ కూడా నా నమస్కారాలు, మరి అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్నగాక మొన్న మా సింగిల్ ఎక్స్ ఎమ్మెల్యే సంజీవ్ అన్న గారు కొన్ని విమర్శలు చేయడం చూస్తూ ఉంటే చాలా హాస్యంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చేయాల్సిన అరాచకాలు, చేయాల్సిన అక్రమాలు, చేయాల్సిన దుర్మార్గాలు రాష్ట్రాన్ని తగలబెట్టేసి ప్రజలు ఒరే నాయనా మీరు మాకు వద్దురా అని చెప్పి రాష్ట్ర ప్రజలు అరుంధతి సినిమాలో పశుపతిని ఏ విధంగా అయితే తాడు కట్టి గుర్రానికి లాగట్టి తరిమి కొడతారో ఆ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక అక్కడక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన వాళ్ళందరినీ కూడా ఆ విధంగా గార్డులకు కట్టి పక్క రాష్ట్రాలకు తరిగినారు. అయినా కూడా బుద్ధి సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియట్లా వీళ్ళకి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 48 రోజులు అవుతా ఉంది. ప్రభుత్వం వచ్చిన 48 రోజుల్లో ప్రణాళిక ప్రకారం అన్నీ కూడా నెరవేర్చేదానికి మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదానికి కనీసం 6 నెలలైనా టైం పడుతుంది. 6 నెలల లోపల అన్నీ కూడా చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తారు. ఈ లోపలే అతనికి రాజకీయ దాహం పట్టిందో, లేదంటే డబ్బు మత్తు పట్టిందో, లేదంటే కరోనాలో 10 కోట్ల రూపాయలు వసూలు చేసి కొట్టేసిన ఆ డబ్బు ఇంకా కూడా ఆ డబ్బును కాపాడుకోవాలని చూస్తున్నాడు. కరోనా టైంలో కరోనాలో 3 లక్షల రూపాయలు 10 లక్షల నుంచి మా నాయకులు లోకేష్ గారు 10 లక్షల నుంచి 3 కోట్ల రూపాయలు అధికారుల కాడ డబ్బులు తీసుకొని పోస్టింగ్ వేస్తున్నాడు అంటున్నారు. ఏమయ్యా సజయ గారు, ఏమయ్యా నోటికేది ఏది నోట్లో మాట్లాడేదానికి కనీసం కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా? కరోనా టైంలో నువ్వు వసూలు చేసినావు 10 కోట్ల రూపాయలు పేద ప్రజల మీద చెప్పి కంపెనీలు కర వసూలు చేసినట్టయా ఉద్యోగ పోస్టులు వేసేదానికి? చెప్పండి, నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. మరి అదేవిధంగా కరోనా వచ్చింది, నీకు పండగ వచ్చింది, కరోనా వచ్చింది, అందరూ కరోనా వచ్చి అందరూ ప్రాణాలు చేతిలో పెట్టుకొని ప్రాణాలు కాపాడుకునేదానికి వాళ్ళు ఇళ్ళల్లో దొంగ ఉంటే నువ్వు కరోనా మాస్క్ వేసుకొని కరోనా ముసుగులో మాస్క్ వేసుకొని ఇసుక చూస్తే ఇసుక దోచేస్తూ టిట్టుకోయల్ల కాడ, సులూరుపేటలో దోచేస్తూ టిట్టుకోయల్ల కాడ, మరి అక్కడ చూస్తే ఐరన్ దోచేస్తుంది మీ వాళ్ళు, మరి అక్కడ చూస్తే సిమెంట్ బస్తాలు దోచేస్తుంది, అన్నీ దోచేస్తుంది, అన్నీ తినేస్తుంది, అన్ని అవినీతులు అక్రమాలు అన్నీ చేసింది మీరు. నువ్వు ఏ రోజైనా కూడా సరే అడతా ఉన్నా సూలూరుపేట నియోజకవర్గానికి, నాయుడుపేట మున్సిపాలిటీకి కానీ, సూలూరుపేట మున్సిపాలిటీకి కానీ డెవలప్మెంట్ కోసం స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయలు తెచ్చిన దాఖలు ఉన్నాయా? రాష్ట్రాన్ని నాశనం చేశారు, నియోజకవర్గాన్ని నాశనం చేశారు. మీ నాయకుడు చూస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారు, మీరు చూస్తే నియోజకవర్గాన్ని నాశనం చేశారు. ఎక్కడికి వస్తావా చెప్పు, పోలవరం గుడికాడికి వస్తావా, లేదంటే చెంగళం గుడికాడికి వస్తావా, ఎక్కడికి వస్తావా చెప్పు. నీ అవినీతి మొత్తం మాకు తెలుసు, నీ అక్రమాలన్నీ నాకు తెలుసు, మాకు తెలుసు, సరేనా? ప్రజలు కోడేగొస్తున్నారయ్యా, ప్రజలు కోడేగొస్తున్నారు. కొంచెమైనా జ్ఞానం ఉండాలి. 48 రోజుల్లో ఏమి 48 రోజుల్లో ప్రక్షాళన ప్రకారం ఎంత ఏ ప్రభుత్వం కూడా చేయలేదయ్యా. 6 నెలలు పడుతుంది. మీరు పెన్షన్ 3000 రూపాయలు పెన్షన్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను వస్తానే మొట్టమొదటి సంతకం 3000 పెన్షన్ అన్నారు. 3000 రూపాయలు పెన్షన్ 5 సంవత్సరాలకు ఇచ్చారు, 2000 రూపాయల లెక్కన. అమ్మఒడి 5 సంవత్సరాలు ఇస్తామన్నారు, 15000 ఇస్తామన్నారు అమ్మఒడికి. ఒక బిడ్డకి 2 ఇద్దరు బిడ్డలకు ఇస్తామని చెప్పి ఒక బిడ్డకి చెప్పారు. ఒక బిడ్డకి చెప్తూ కూడా దాన్ని ఫస్ట్ సంవత్సరం 14000 చేసావు, ఫస్ట్ సంవత్సరం 15000 ఇచ్చావు, తర్వాత సంవత్సరం 14000 వేసావు, తర్వాత సంవత్సరం 13000 వేసావు, తర్వాత సంవత్సరం అసలే ఇప్పుడు ఈ పొద్దుటికి కూడా మీరు ఇచ్చిన 4 సంవత్సరాలు అమ్మఒడిల్లో ఈ పొద్దుటికి కూడా లాస్ట్ సంవత్సరం ఇంకా కూడా పెండింగ్ బకాయిలు ఉన్నాయి.
మీకు కావాలంటే ఎక్కడికి వస్తారు రండి చర్చికి, నేను వస్తాను. ఎక్కడికి వస్తారు రండి మా వాళ్ళందరూ, నాయకులు అందరూ కూడా చర్చకు వస్తారు. ఆఫ్ ద రికార్డ్ మీరు ఈ పద్ధతికి కూడా ఇంకా అమ్మఒడి బ్యాలెన్స్లు పెట్టి ఏదోపినారు మీ ప్రభుత్వం, గత ప్రభుత్వం, మీ ప్రభుత్వం. అది మీ ప్రభుత్వం చేస్తున్న ఇది. ఎక్కడ చూసినా రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాల రాసింది మీరు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాల రాసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చింది మీ నాయకుడు, మీరు దాన్నే ఫాలో అయ్యారు. అయ్యా నేను ఒకటి అడుగుతున్నా ముక్కు సూటిగా, ఇంతవరకు ఎక్కడైనా సరే ఇదో తెలుగుదేశం పార్టీలో చూడు, ఎస్సీ లీడర్లో ఒక సెకండ్ లీడర్ అనేవాడు ఉన్నాడు, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. తెలుగు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఒక ఎస్సీ లీడర్ని సెకండ్ లీడర్గా ఎదిగినిచ్చినావా నువ్వు అని నేను అడుగుతున్నా, నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నీ వెనక నీ నువ్వు ఒక ఏళ్ళు చూపించేటప్పుడు నీ ముందు నేను వెనక 4 ఏళ్ళు చూపిస్తున్నాయి. ఇవి గుర్తు పెట్టుకొని నువ్వు మాట్లాడాల్సిందిగా నీకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాము. మరి అదేవిధంగా నిన్న అరుంధతి సినిమాలో మిమ్మల్ని అందరినీ కట్టి పడేశారు, నిన్ను కూడా తీసుకొని ముత్తుకూరు బీచ్లో కలిపేస్తున్నారు. మళ్ళీ కూడా నువ్వు ముత్తుకూరు బీచ్ నుంచి తప్పించుకొని వచ్చేసినట్టున్నావు. మళ్ళీ కూడా నీకు ప్రజలు బుద్ధి చెప్తారు, నువ్వు ఇంక జన్మలో కూడా నువ్వు ఎక్కడా నీకు ఎమ్మెల్యే సీట్ రానిరు మీ వైఎస్ఆర్సీపీ నాయకులే. మరి అదేవిధంగా నువ్వు ఎక్కడా కూడా పోటీ చేసినా కూడా సరే నీకు ప్రజలు ఓట్లేసి నేను గెలిపించేదానికి సిద్ధంగా కూడా లేరని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.